Hello. Hi friends, welcome back to our channel. Iroju e video lo 8th month of pregnancy ee vidhanga undabothundi elanti jagratalu teeskovali. So baby 8th month ku vache sarke enta varaku weight untundi enta varaku length anedi untundi ee video lo clear ga share chestanu and video last varaku aithe chudaniki try cheyandi and nenu andiche information anedi meeku informative ga anipinchinatlayite tappakunda oka like and share cheyandi and channel ni subscribe chesukondi. So 8th month of pregnancy వచ్చేసి మనము వీక్స్ లో చూసుకున్నట్లయితే 32 weeks 35 weeks వరకు ఉన్న సమయాన్ని 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా మనం అనుకోవచ్చు. 32 weeks ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి 35 weeks వరకు ఉన్న కాలాన్ని 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా మనం గమనించుకోవచ్చు. సో ఇప్పుడు బేబీ వచ్చేసి చూడగలుగుతుంది, అలాగే వినగలుగుతుంది కూడా, అలాగే బేబీ యొక్క వెయిట్ లెంత్ అనేది చూసుకున్నట్లయితే బేబీ 46 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటుంది. 18 ఇంచెస్ లాంగ్ కూడా బేబీ ఉంటుంది. అలాగే బేబీ వెయిట్ దగ్గరగా 2.5 నుంచి 2.5 వరకు కేజీల బరువు అయితే బేబీ ఉంటుందండి. అండ్ కొంతమంది అనుకోవచ్చు మేల్ బేబీ ఎక్కువ వెయిట్ ఉంటుందా, ఫీమేల్ బేబీ ఎక్కువగా వెయిట్ ఉంటుందా అనేసి. సో పిల్లల్లో అటువంటిది ఏమీ ఉండదు, కాబట్టి హెల్దీ బేబీ, ఆ బేబీ గ్రోత్ను బట్టి, ఆ బేబీకి అందుతున్న న్యూట్రిషన్స్ వాల్యూస్ని బట్టి బేబీ వెయిట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ కొంతమంది నమ్మేదాన్ని బట్టి మేల్ ఆ బేబీ ఫీమేల్ బేబీ కంటే కొంచెం వెయిట్ అనేది తేడా ఉండొచ్చు అంటారు. అలాగే మజిల్ పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అని అంటారే తప్ప దానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ అనేది అయితే లేదు. సో చెప్పాను కదా 2 కేజెస్కి పైన మాత్రము బేబీ కంపల్సరీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు 8th మంత్ వచ్చినా కానీ 2 కేజెస్ లేదంటే ఇంకా కింద వైపునే బేబీ ఉంది, అంత వెయిట్ అయితే గెయిన్ అవ్వట్లేదు అంటే ప్రాబ్లమాటిక్గా భావించుకోవాలన్నమాట. సో బేబీ అప్పటికే ఫ్యాట్ నిల్వలను కూడా చేసుకుంటూ ఉంటుంది, ఆ చర్మం కింద ఫ్యాట్ అనేది తయారవటం ఉంటుంది. బేబీ కిక్స్ ఇవ్వటం అనేది మరీ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా రౌండ్స్ తిరగడం కూడా బేబీ అనేది ఎక్కువగా ఈ 8th మంత్లో మీకు కంపల్సరీగా ఇలాంటి మూమెంట్సే కాకుండా కిక్స్ కూడా బాగా తెలుస్తాయి. బేబీ యొక్క బ్రెయిన్ లంగ్స్ ఫంక్షన్ కూడా వెరీ ఫాస్ట్గా ఈ మంత్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ బేబీ డెలివరీ అవ్వడానికి సిద్ధంగా అయితే అన్ని ఫాస్ట్గా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. బేబీ హెల్తీగా కూడా ఉంటూ ఉంటుంది, మూమెంట్స్ అనేవి మీరు ఎక్కువగా గమనించవచ్చు. సో 32 వీక్స్ నుంచి 35 వారాల మధ్య ఉన్న బేబీ 8th మంత్ బేబీగా అనుకోవచ్చు. అండ్ ఈ టైంలో కొంచెం నొప్పులను ప్రేరేపించే వస్తువులు అనేవి తీసుకోకుండా ఉండాలి. అలాగే అన్ని రకాల ఫిషెస్ కూడా తినేవి కాదు, అది తెలుసుకొని తీసుకోవటం మంచిది. అలాగే అన్పాశ్చరైజ్డ్ మిల్క్ కానీ, సరిగా ఉడకని గుడ్లు కానీ ఇలాంటి పదార్థాలని దూరంగా పెట్టాలి. అండ్ గ్రేప్స్ కూడా నొప్పులను ప్రేరేపిస్తాయి కాబట్టి తీసుకోకపోవటమే మంచిది. అలాగే ఈ మంత్లో వెరికోజ్ వెయిన్స్ అనేవి ఎక్కువగా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి, బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, లైట్ పింక్లో కానీ. ఇవి ఈ రక్తనాళాలు అనేవి ఉబ్బినట్లుగా కొంతమందికి ఆ కాళ్ళలో తెలుస్తూ ఉంటుంది, కాబట్టి అది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇన్ కేస్ మీరు ఏమన్నా పెయిన్ ఫీల్ అయితే కనుక రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మీ కాళ్ళు కాసేపు అందులో పెట్టి పడుకుంటే బాగానే ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత స్లీపింగ్కి వెళ్తే బాగుంటుంది, కొంచెం పెయిన్స్ నుంచి రిలాక్స్ అనేది దొరుకుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.